హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఎస్కేప్ టీవీ. ఒక మానసిక శాస్త్రవేత్తని, స్థితి మంత్రురాలైన ఓ అంతమైన యువతి కలిసి తన జీవితం చాలా వృద్ధగా మారిపోయిందని, తన జీవితంలో ఏమీ లేదని చెప్పింది. ఎలాంటి సంతోషం కూడా లేదని చెప్పింది. సంతోషం పొందే మార్గాలు చెప్పాలని అతన్ని కోరింది. వెంటనే అతను తన ఆఫీస్ని ఊడ్చి శుభ్రపరిచే ఒక స్త్రీని పిలిపించాడు. సంతోషం ఎలా సంపాదించాలో ఈవిడ మీకు చెబుతుందని ఆ అందమైన యువతికి చెబుతాడు. మీరు ఆమె చెప్పే విషయాలని చాలా జాగ్రత్తగా వినాలి. అదే మిమ్మల్ని నేను కోరుతున్నానని కూడా ఆమెకు చెబుతాడు. తన చేతిలో చీపురు ఓ మూలాన పడేసి ఆ స్త్రీ యువతి ముందు ఉన్న కుర్చీలో కూర్చొని ఈ విధంగా చెప్పింది. నా భర్త మలేరియా వల్ల చనిపోయాడు. ఆ తర్వాత 3 నెలలకి నా ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నాకు ఏమీ మిగల్లేదు. నిద్రపోలేకపోయాను, అంతా దుఃఖం. ఏమీ తినలేకపోయాను. ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. ఎవరు పలకరించినా చిన్న చిరునవ్వుతోనైనా వారిని పలకరించలేదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఓ రోజు మా ఇంటి ముందు చిన్న కుక్క పిల్లను గమనించాను. చాలా చలిగా ఉంది. ఆ కుక్క పిల్లని నా ఇంటిలోకి రానిచ్చాను. కొన్ని వేడి పాలని ఓ గిన్నెలో పోసి దాని ముందు పెట్టాను. అది ఆ పాలను తాగింది. ఆ గిన్నెను కూడా నాకేసింది. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చింది. నా కాళ్ళని చాలా ప్రేమతో నాకింది. ఒంటి మీద ఉన్న బురదతో రుద్దింది. ఇది వ్యక్తపరిచిన ఆనందాన్ని చూసి అనుకోకుండా నాకు చిరునవ్వు వచ్చింది. కొన్ని నెలల తర్వాత నేను నవ్విన చిరునవ్వు అదే. నేను ఆలోచనలో పడ్డాను. ఓ చిన్న సహాయం ఆ కుక్క పిల్లకి చేయడం వల్ల నాకు సంతోషం కలిగింది. మరి ఇంకాస్త సహాయం తోటి వాళ్ళకి చేస్తే ఇంకా కాస్త సంతోషం కలుగుతుంది కదా అనిపించింది. ఆ తెల్లవారి మా పక్కింట్లో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తికి రొట్టెలు చేసి ఇచ్చాను. ఆ రోజు నుంచి ప్రతిరోజు ఎవరికో ఒకరికి ఏదో సహాయం చేస్తూ వచ్చాను. వాళ్ళు పొందిన సంతోషాన్ని చూసి నాకు సంతోషం వేసింది. ఈరోజు నాకన్నా ఆనందంగా ఉన్న మనిషి ఎవరన్నా ఉన్నారా అని అనిపిస్తుంది. ఆనందంగా తింటున్నాను, ఇంకా ఆనందంగా నిద్రపోతున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వడంలో నాకు ఆనందం కనిపిస్తుంది. డబ్బుతో ఏదైనా మీరు కొనుక్కోగలరు, కానీ సంతోషాన్ని కొనుక్కోలేరు. అది మనకు మనం పొందాల్సి ఉంటుంది. ఆ అందమైన యువతికి సంతోషం అంటే ఏమిటో, ఆనందం అంటే ఏమిటో బోధపడింది. నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావన్న దాన్ని బట్టి జీవితంలో అందం ఉంటుంది. నీ వల్ల ఎంతమంది సంతోషంగా ఉన్నారు అన్నది ఇంకా ముఖ్యమైనది. సంతోషం అనేది గమ్యం కాదు, అది ఒక ప్రయాణం. సంతోషం మరో రోజులో లేదు, ఇప్పుడే ఉంది. సంతోషం పరాధీనత కాదు, అది ఓ నిర్ణయం. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్కేప్ టీవీ.